ఇట్లా ఏది కూడా మన తెలంగాణ ప్రాంతానికి సేఫ్ జోన్ లో ఉన్నది. హైదరాబాద్ తెలంగాణ గడ్డ ఎత్తున్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వస్తే సముద్రం, తమిళనాడు సముద్రమే, కేరళ సముద్రమే, బాంబే సముద్రమే. అందుకే నేవీ అధికారులు అన్ని పరిజ్ఞానం ఒక సేఫ్ జోన్ తెలంగాణ గడ్డ మీద ఉంది కాబట్టి సముద్రం యొక్క ఎత్తు మీద హైదరాబాద్ ఈ యొక్క దామగుండం వికారాబాద్ ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అది. అది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ నిర్ణయానికి పోవడం జరిగింది. మరి ఒకటి ఇంకొక మాట, అచ్చా దీనికి ఏమంటారు, ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాటనే చెప్పారు, చుట్టూ సముద్రాలు ఉన్నాయి అంటే హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీద ఉంది, దాని చుట్టూ సముద్రాలు ఉన్నాయి, అందుకే ఇక్కడ నేవీ అధికారులు దామగుండాన్ని ఎంపిక చేసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ అని మాట చెప్పిండు. దానికి కేటీఆర్ గ్యాంగ్, ఈ గ్యాంగులు ఈ కేటీఆర్ బీఆర్ఎస్ దండుపాళ్యం గ్యాంగులు అయిపోయినాయి ఇవన్నీ. వీళ్లకు నామకరణం చేసేస్తున్నా మీడియా ద్వారా ఏంటంటే ఏంటది సోషల్ మీడియా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆ దండు ఆ సినిమా ఏంటది దొంగలు అది దండుపాళ్యం గ్యాంగ్ అయిపోయింది ఇదంతా. అరే నువ్వు ఆయన అన్నది ఏంది ముఖ్యమంత్రి, నువ్వు అవన్నీ కట్ చేస్తున్నావు, ఆయన అన్నది దాన్ని దాన్ని కుదించి నువ్వు సోషల్ మీడియా బీఆర్ఎస్ చేస్తున్నది మరి ఏమి. అచ్చా నువ్వేమంటున్నావు ముఖ్యమంత్రి, నేను పేపర్లో చూసినా టీవీలలో బ్రేకింగ్ చూసినా ఏమన్నాడు ఏమన్నాడు ముఖ్యమంత్రికి ఏం తెలియదు, రేవంత్ రెడ్డికి ఏం తెలియదు. ఇప్పుడు ఏదో నువ్వు అనేసినావు ఏమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలా అని అవలగాడు అని నువ్వు ఏదో అన్నావు. సరే మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాకు బాధ అనిపిస్తున్నది, నువ్వు మా ముఖ్యమంత్రిని మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి నువ్వు హలోగాడంటే మేమెందుకు ఊకోవాలైనా నిన్ను, మాకు బాధ అనిపిస్తున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే మేము పడాలా, మేమెందుకు పడతాము. అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి క్లియర్గా ఏం చెప్తున్నట్టే నంబర్ వన్ నువ్వు ఒక బేకూబ్ గాని అని అంటున్నాను, బేకూబ్ గాళ్ళకు ఒక బేకూబ్ గాని తెలంగాణలో బేకూబ్ గాడ్ అంటారు, బేవకూబ్. కేటీఆర్ దండుపాళ్యం నాయకుడు ఒక బేవకూబ్. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ని చాలా మీడియా ద్వారా మేము ఇస్తున్నటువంటి కౌంటర్ ఈ బేకూబ్ అనేటువంటికి అది అది మన ఊర్లలో అంటాం, అరే వీడు బేకూబ్ పడారా ఏం మాట్లాడుతారో తెలియదు రా, వీనికి మన పెద్ద మనుషులు అంటారు ఊర్లలో ఓన్ సరే ఈయనకేమో తెలియదు, ఈయన ఊర్లలో ఆడున్నాడు అని కేటీఆర్ హైదరాబాద్ చదివాడు అమెరికా పోయాడు వచ్చాడు మంత్రి అయ్యాడు ఊర్లలో ఏమంటారంటే ఏది పడితే అది మాట్లాడతారు. ఇప్పుడు పెద్ద మనిషి ఊళ్ళో పంచాయతీ కాడ కూర్చుంటే ఆడుకోడు వస్తాడు వచ్చి అట్లా కాదు ఇట్లా అంటాడు ఇట్లా కాదు అంటారే బెగ్గు అని బాబే ఏం మాట్లాడుతున్నారా